కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కరోనా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నక్కా చిట్టిబాబు కోరారు. కాకినాడ పాత బస్టాండ్లో గల తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాస్కే రక్షణ కవచమని, ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రతి గ్రామంలో గల మహనీయుల విగ్రహాలకు మాస్కులు కట్టి మాస్కు ధారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నక్కా చిట్టిబాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో దళిత సంఘాల నాయకులు ఎన్బిఎల్ నాయక్ కిషోర్, నేతల శ్రీనివాస్, చింతా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రతి ఒక్కరూ కూడా ఆయా గ్రామాల్లో కానీ, ఆయా పట్టణాల్లో కానీ, జిల్లా వ్యాప్తంగా ప్రతి విగ్రహానికి మరి మాస్క్ ధరించినట్లయితే, స్వచ్ఛందంగా మనం మాస్క్ ధరింపజేసినట్లయితే అది చాలా మరి ఆరోగ్యానికి చాలా మంచిది. మరి వేలాది మరణాలు చూస్తున్నాం మనం దేశవ్యాప్తంగా. మరి ఈ నేపథ్యంలో మరి ఆరోగ్యంగా ఉండాలంటే మాస్క్ తప్పనిసరిగా ధరించాలనేటువంటిది మన జిల్లా కలెక్టర్ గారు తీసుకున్న నిర్ణయం. ఈ సందర్భంగా నేను వారికి మరి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. వారి యొక్క ఆదేశం, వారి యొక్క తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని మరి జిల్లాలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి దళిత నాయకుడు, ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో ముందుకొచ్చి మరి విమర్శలకు తావు లేకుండా ప్రతి విగ్రహం కూడా ఆ విగ్రహం ఈ విగ్రహం కాకుండా ఈ మాస్కులు ధరింపజేస్తారని, మరి కలెక్టర్ గారి యొక్క ఆదేశాన్ని తూచ తప్పకుండా పాటిస్తారని, వారి యొక్క మాటల్ని, వారి యొక్క ఆదేశాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలని, ఒక జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్గా మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మీ ద్వారా, పాత్రికేయుల ద్వారా మరి ప్రతి ప్రజానీకానికి, ప్రతి వ్యక్తికి ఈ సందేశాన్ని చేరే ఉద్దేశంతో ఈ మన పత్రికా సోదరులందరూ కూడా పిలవడం జరిగింది.